అందరూ కూడా సపోర్ట్ చేసారు. మొన్న కూడా భారీ మెజార్టీ మనకి ఇక్కడ నుంచి వచ్చింది. మన ప్రసాదం కూడా గెలిచింది, స్పీకర్ అయ్యింది, గవర్నమెంట్ కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ మనం మంత్రిగా గెలిపించుకుంటే వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున మనకు ఫండ్స్ తీసుకొని వస్తారు. సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మాండమైన పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరి కోసం తీసుకొని వస్తున్నది. తప్పకుండా వచ్చేది కలిసి కాబట్టి అక్కడ చేతి తప్పకుండా గట్టి గట్టి చేయండి. మళ్ళీ అందరికీ చెప్పు, సపోర్ట్ చేయండి. తప్పకుండా మా చేతి కొద్ది పోటీ అయింది. రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. అన్ని ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా తప్పకుండా ఉంటారు. ఎవరు తప్పకుండా మనల్ని సపోర్ట్ చేసి వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ప్రసాదాన్ని గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేయండి, రైతాన్ని గెలిపించండి. మళ్ళీ మీకు ఏమి ఇప్పుడు అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను. మళ్ళీ సపోర్ట్ ఉంటుంది. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రేవంతన నాయకత్వం వర్ధిల్లాలి! రేవంతన నాయకత్వం వర్ధిల్లాలి! ప్రసాదన నాయకత్వం వర్ధిల్లాలి! ప్రసాదన నాయకత్వం వర్ధిల్లాలి! రంజితన నాయకత్వం వర్ధిల్లాలి! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! చేతి గుర్తుకే మన ఓటు! చేతి గుర్తుకే మన ఓటు! నాయకరైన కాపీ అందరు దాంతో మంచిగా ఏం దొరికినా అన్నాను. రంజితారాయణ ఆర్టీ వాళ్ళు రంజితారాయణ మొత్తం చూసారు. మంచి వ్యక్తి, కరోనా సమయంలో కూడా చాలా చేసిన అన్నా ఏం లేదు. పాఠకత రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత బ్రహ్మాండమైన స్కీమ్లు తీసుకొచ్చాడు. నా స్కీమ్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా రెండు స్కీమ్లు ఆ 15 దాకా సైతున్నాయి. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా వికారాబాద్లో మున్సిపల్ వార్డు నెంబర్ 24లో డోర్ టు డోర్ కాంగ్రెస్ ప్రచారం చేయబోతున్నాను, చేస్తూనే ఉన్నాము. డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఓటర్లని మన కాంగ్రెస్ పార్టీ రంజిత్ అన్నకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని అందరికి కోరుకుంటూ మన మున్సిపల్ చైర్మన్ కానీ చైర్మన్ మేడం కానీ వాళ్ళ ద్వారంలో ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం నడుస్తున్నది.
అందరు ఓటర్లకు ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి మన రంజిత్ రెడ్డి అన్న ఎంపీగా గెలిపించి అక్కడ రాహుల్ గాంధీని పీఎం చేపిస్తారు అన్నట్టు. పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా 4వ రోజు ఈరోజు వికారాబాద్ మున్సిపల్ 24వ వార్డులో కాంగ్రెస్ గడప గడప ప్రచారం విస్తృతంగా చేయడం జరుగుతుంది. ఈరోజు టౌన్ కాంగ్రెస్ అధ్వర్యం లోపల మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వం లోపల ఈరోజు ప్రతి ఒక్కరి కూడా మరి మొన్ననే జరిగిన ఎలక్షన్ లోపల భారీ మెజార్టీతో మనం అందరం కూడా గడ్డం ప్రసాద్ కుమార్ని గెలిపించుకున్నాం. మరి ఆయనను శాసనసభ స్పీకర్గా అవ్వడం మన అదృష్టం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 6 గ్యారంటీల్లో భాగంగా ఆల్రెడీ మనం 4 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. మరి రైతులకు శుభవార్త ఏంటంటే, మొన్ననే నిండు సభలో ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టుకు రైతు రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందని చెప్పడం లోపల రైతులు కూడా మరి మొత్తం కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సందర్భం లోపల ఇప్పుడు ఈరోజు మేము గడప గడప ప్రచారంలో భాగంగా ఎవరిని కదిలించినా, ఇక్కడ ఎవరిని అడిగినా అందరు కూడా కాంగ్రెస్కు ఖచ్చితంగా వేస్తామని. ఎందుకంటే గతంలో ప్రసాద్ కుమార్ గారు మంత్రి ఉన్నప్పుడు ఎన్నో 100 కోట్లు తెచ్చి వికారాలు అభ్యసారు. అదేవిధంగా మొన్ననే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత 300 కోట్లతోటి ఎన్ఆర్జీఎస్ ఫండ్ తేవడం జరిగింది. ఇప్పుడు పల్లెటూరులో కూడా అంతటగా రోడ్లు వేయడం జరుగుతుంది. మరి వికారాబాద్ మున్సిపాలిటీ కూడా టఫాడీసీ లోపల 30 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ కూడా వచ్చినందుకు అవి ఆగిపోయింది. వికారాబాద్ లోపల కూడా ప్రతి వార్డు లోపల అద్భుతంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీని అంతటికి కారణం మరి ప్రసాద్ కుమార్ గారు, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొన్ననే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన మన రంజిత్ అన్న, మరి రంజిత్ అన్న వాస్తవం కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా ఆయన చాలామంది కూడా వికారాబాద్ అభిమానిస్తారు. ఎందుకు అభిమానిస్తారంటే కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ప్రజలకు, ఆయన ఎంతో దగ్గర ఉండి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకొని కరోనా సమయంలో విస్తృతమైన సేవలు చేసింది. కాబట్టి ఒక మంచి వ్యక్తిగా మనం అందరం కూడా గుర్తించి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలకు విన్నవిస్తున్నాను. జై. నమస్కారం. ఈరోజు మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో ఉన్నాం. మన పార్లమెంటు ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకి కాంగ్రెస్ పార్టీ అనే ప్రోగ్రాం తీసుకొని మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తూ ఉన్నాం. మాతో పాటు ఎండని లెక్క చేయకుండా వచ్చిన మా కౌన్సిలర్లు, మా చందర్ నాయక్, స్వాతి, గాయత్రి, మరి సర్ఫరాజ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అశోక్ అన్న గారు, ఆనంద్ గారు, మోముల రాజ్ కుమార్ గారు, సారాప్ సాయి గారు, మక్బూల్ గారు, వేద్ ప్రకాష్ గారు, ప్రతి ఒక్కరికి కూడా సందీప్ గారు, ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఒక గోల్ పెట్టుకొని అంటే రంజిత్ అన్నని తప్పకుండా గెలిపించాలి, గెలిపించాలి అంటే ఇంట్లో కూర్చుంటే అయితే కాదు కదా, ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటిని కూడా, ప్రతి ఓటర్ని కూడా టచ్ చేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా అంటే మనం పోయి అడుగుతున్నాయి కదా, అడగందే అమ్మాయిన బువ్వ పెట్టదు అంటది కదా, అట్లా అని చెప్పేసి ప్రతి ఓటర్కి కూడా అంటే ఏం చెప్తున్నామంటే రంజిత్ అన్న ఎలాంటి మనిషి, పార్టీలకు అతీతంగా అంటే ఈ పార్టీ ఉన్నాం కాబట్టి ఇదే పార్టీకి వేస్తామని కాకుండా మంచితనం చూడండి, ఇది ఒక్కటే ప్రధానంగా చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే మనం చూసినాం ఇందాక రమేష్ గారు అందరు కూడా చెప్పినట్టు అన్న ఎంత మంచి మనిషి అంటే కరోనా అప్పుడు అంటే మేమందరం కలిసి పనిచేసినాం కాబట్టి దగ్గర నుంచి చూడడం జరిగింది. కరోనాలో అత్యవసరంగా ఉన్నప్పుడు అసలు ఎవరు బయటకు రావడానికే భయపడ్డ రోజులలో ప్రతి ఇంటికి కూడా తిరిగి నిత్యావసరాలు కానివ్వండి, కిట్లు, మెడికల్ కిట్లు కానివ్వండి, 10,000 కుటుంబాలకి సరఫరా చేసింది. ఇంకోటి అంబులెన్స్ ప్రతి నియోజకవర్గానికి అంబులెన్స్ కూడా ఇచ్చిండ్రు. టీవీలో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అప్పుడైతే ఉన్నాయి కరోనాలో, ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక్కొక్క టీవీ ఇచ్చి అంటే జనాలకి ఏది అవసరము అని తెలుసుకొని తీర్చిన వాడే నాయకుడు. అలాంటి నాయకుడిని మళ్ళీ మనం గెలిపిస్తే పార్లమెంటు చెవెళ్ల పార్లమెంటులో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తే మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మన అందరి డెవలప్మెంటు ఈజీగా సాధ్యమవుతుంది. ఓట్లు వేయగానే గెలిసేసి ఎక్కడో కూర్చొని జనాలకు అందుబాటులో లేనేకుండా ఉండే నాయకులు వద్దు మనకి. మన బాధలు ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళని మనం గెలిపిస్తాం. ఇదొక్కటే ప్రధానంగా ఎజెండా తీసుకెళ్తున్నాం మేము అందరిలో. ఇంకోటి విశేషంగా స్పందన వస్తుంది, అవును రంజిత్ అన్న గురించి మాకు తెలుసు.
కాంగ్రెస్ పార్టీ మేము వేస్తాము అని జనాలు చెప్తా ఉన్నారు. వినడానికి అయితే చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఇదే ఒకటే విన్నవిస్తున్నా నేను, తప్పకుండా రంజితనని గెలిపించాలి. అవన్నీ ఉత్తర రూమర్స్ మాత్రమే. అవన్నీ కూడా ఈరోజు మేము గడప గడప కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని తీసుకొని 24వ వాడినటువంటి మన శివాజీనగర్ కాలనీలో తిరుగుతూ ఉన్నాం. ప్రతి గడపకు వెళ్తూ ఉన్నాం. ప్రతి గడపకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి సంతోషంగా చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ మీదే ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో మీరు సంక్షేమ పథకాలు ఇచ్చేది కూడా మీరే, అభివృద్ధి చేయాలంటే కూడా మీరే కాబట్టి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈరోజు స్పీకర్గా ఉన్నారు. మరి వారి అండదండలతోటి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారి నాయకత్వాన్ని మేము తప్పకుండా బలపరుస్తాం, తప్పకుండా చేతి గుర్తుకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు. కానీ తప్ప ఇదేదో ఒకటి రూమర్స్ చెప్పాలి చెప్పుకుంటా ఉన్నారు. ఏదో హిందువులంతా ఒకటవుతున్నాం, ఆయన రామ మందిర్ కట్టించిండు, రాముని కోసం బీజేపీ కోటేయండి అని చెప్పాలి చెప్పుకుంటున్నారు, వేస్తారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా ఇక్కడ ప్రజలు అట్లా లేరు. హిందూ ముస్లిం అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. హిందువులు కానీ ముస్లింస్ కానీ సిక్కులు కానీ జైనులు కానీ అన్ని కులాలకు చెందినటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నారు, వికారాబాద్ ప్రాంతంలో ఉన్నారు, వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి నాకైతే మాట ఇస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వికారాబాద్ నియోజకవర్గంలో అదేవిధంగా వికారాబాద్ పట్టణంలో తప్పకుండా భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. డాక్టర్ మెత్వానంద్ గారు వికారాబాద్ నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో నేను లీడ్ తీసుకొస్తా అని చెప్పి నేను మీడియాలో చెప్పడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మాజీగానే ఉన్నాడుగా, మాజీ ఎమ్మెల్యే అసలు కనిపించే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యేకి అసలు రాజకీయాలు తెలియదు. మాజీ ఎమ్మెల్యేకు ఎట్లాంటి అనుభవం లేదు. ఆయనకు అనుభవం లేకనే ఎంతో హుషారు అనుకున్నాయన, నాంత హుషారుడి ప్రపంచంలో ఎవరు లేడు అనుకున్నాడు. కాబట్టి ఆయన మొత్తం పత్త లేకుండా వెళ్ళిపోయాడు, ఘోరంగా ఓడిపోయిండు. ఇక ముందట ఆయన ఎలక్షన్లకు రాడు, రాజకీయాలకు రాడు. నాకు తెలిసి మీరు వికారాబాద్ గ్రూప్ల ప్రోత్సహిస్తారని చెప్పి సమాచారం, దాని మీద మీ వివరణ. ఎప్పుడైనా కూడా మీరు గమనించండి షఫీ గారు, ఎప్పుడైనా సుధాకర్ రెడ్డి అంటాడు ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీకి రాలేడు. సుధాకర్ రెడ్డి అంటే ఆయన ఇంచుమించుగా 20-22 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకుడు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులను కానీ జూనియర్ నాయకులను కానీ అందరినీ కూడా కలిసిమెలిసి తీసుకొని పోయినాం. ఇక్కడ వికారాబాద్ పట్టణంలో కానీ వికారాబాద్ నియోజకవర్గంలో కానీ ఎలాంటి గ్రూపులకు ఇక్కడ తావు లేదు, ఇక్కడ ఇది చోటు లేదు. అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటాం. ఎప్పుడు కూడా సుధాకర్ రెడ్డి గ్రూప్ చేయనే చేయడు, అవసరం కూడా లేదు. మాది ఒకటే గ్రూప్, కాంగ్రెస్ పార్టీ గ్రూప్, ప్రసాద్ కుమార్ గారి గ్రూప్. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్పి జగన్ చెప్పడం జరుగుతుంది కొండా విశ్వేశ్వరరెడ్డి. అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. అది భూమి కింద మొత్తం ఆకాశం మీకైనా లేకుంటే ఆకాశం కిందికై భూమి పైకైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే బీజేపీ పార్టీకి కానీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి. ఏ విధంగా అయితే మనం ప్రసాద్ కుమార్ గారిని మేమందరం కలిసి భారీ మెజార్టీతో గెలిపించుకున్నామో అందుకు రెండింతలు మూడింతలుగా అంటే ఇంచుమించుగా 40,000 నుంచి 50,000 మెజారిటీ ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ప్రతి గడప గడపకి వెళ్తున్నాం, ప్రతి మనిషిని టచ్ చేస్తున్నాం, ప్రతి హార్ట్ను టచ్ చేస్తున్నాం, ప్రతి గుండెను టచ్ చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా భారీ మెజార్టీ ఇస్తామన్నా తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము మళ్ళీ కూడా మేము చెప్తా ఉన్నాం, బీజేపీ పార్టీ వాళ్ళు కేవలం ఒక మతాన్ని తీసుకొని ఒక రాముని పేరు చెప్పి వాళ్ళు ఓటాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు ఒక ఎజెండా కానీ ఒక ఎజెండా కానీ లేదు. మీరు కూడా గమనించండి, మాది బ్రహ్మాండమైన ఎజెండా మేము తీసుకొని వస్తున్నాం, బ్రహ్మాండమైన పథకాలు మేము తీసుకొని వస్తున్నాం, 6 గ్యారంటీలు తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా పాంచ్ న్యాయ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నాడు. మహిళలకు న్యాయం, రైతులకు న్యాయం, ప్రతి బీదవానికి కూడా న్యాయం చేసే విధంగా పాంచ్ న్యాయం అని చెప్పి కార్యక్రమం తీసుకొని వస్తున్నాడు. మన ఇక్కడ ఉన్నటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా నేను మొన్ననే కలిసిన ఆయన ఇంచుమించుగా 30 గంటల సేపు నాతో మాట్లాడిండు, నాతో క్లియర్గా ఒకటే చెప్పిండు, ఆయన సుధాకర్ రెడ్డి ఇక్కడ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఉన్నారు కాబట్టి నేను ఆయన మీద ఎక్కువ ప్రెషర్ తీసుకురాలేను, కాబట్టి నువ్వు ఉన్నావు, నువ్వు యాక్టివ్గా ఉన్నావు, నువ్వు యూత్ ఉన్నావు, నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు, సిస్టమేటిక్గా ఉన్నది, నువ్వు ప్రతి ఒక్కరికి నీ మంచి పేరున్నది, ప్రతి ఒక్క గుండెను టచ్ అయ్యి ప్రజలందరూ కూడా మన ఎంబడి ఉన్నారు. మీరు ప్రజల్లోకి ఎందుకు కూతలేరు, మీరు గట్టిగా ఉండి పనిచేయండి. తప్పకుండా వికారాబాద్లో భారీ మెజార్టీ మనకు వస్తున్నది కాబట్టి నువ్వు గట్టిగా పనిచేయి. మరి అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు ఏవైతే నేను ప్రకటించున్నో ఆ 6 గ్యారంటీల ఇంచుమించుగా 3 గ్యారంటీలు మనం ఆల్రెడీ ఇచ్చినాం. కొన్ని మాత్రం ఈ ఎలక్షన్స్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 6 గ్యారంటీలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత నాది, ఇది నా మాటగా నువ్వు చెప్పని చెప్పి కూడా ఆయన మన యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రైతు రుణమాఫీ, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ 15 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను. ఈ మాట కూడా నువ్వు నా మాటగాను ప్రతి మనిషికి చెప్పాను కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా వికారాబాద్ పట్టణంలో కానీ వికారాబాద్ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మేము భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రంజిత్ రెడ్డి గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.